హలో సో ఫ్రెండ్స్, మీరందరు నన్ను డైలీ వ్లాగ్స్ అప్లోడ్ చేయండి, తిరుపతికి వచ్చారు రెస్ట్ దొరుకుతుంది కదా మీకు అనేసి అంటున్నారు. అఫ్ కోర్స్ రెస్ట్ దొరుకుతుంది, బట్ ఇంకొక రకంగా నేను కొంచెం బిజీ అయిపోతాను ఇక్కడికి వచ్చానంటే. సో నేను ఆల్టర్నేట్ డేస్ వ్లాగ్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను, ప్లీజ్ మీరు కూడా నాతో కోఆపరేట్ చేయండి. దెన్ ఈ వ్లాగ్లో ఏమంటే, మా అత్తయ్య సాంబార్ పౌడర్ చేశారు, చాలామంది అడుగుతూ ఉన్నారు కదా ఎప్పటి నుండో, సో అది మీతో షేర్ చేసుకుంటాను. దానికన్నా ముందు ఏమంటే, ఇక్కడ పొంగనాలు చేస్తూ ఉంది మోహన బ్రేక్ఫాస్ట్కి, సో ఆ రెసిపీ కూడా షేర్ చేసుకుంటున్నాను. అంటే పొంగనాలు రెసిపీ షేర్ చేసుకోను, తను ఎలా వేస్తుంది జస్ట్ అలా చూపిస్తాను. బట్ దీంట్లో ఏమంటే కారం చేస్తుంది కదా, సో ఆ కారం మీరు ఇంతకుముందు మళ్ళీ మళ్ళీ అడుగున్నారు, సో అది షేర్ చేసుకుంటాను. పొంగనాలు అనేది చాలా సింపుల్ కదా, మీరు అందరు కూడా చేసుకుంటూ ఉంటారు, అందుకే ఈ బ్యాటర్ ఎలా మిక్స్ చేసింది అనేది నేను చూపించడం లేదు. పొంగనాలు చేసుకుంటాం కదా, సో పొంగనాలకి మీరైతే చట్నీ చేసుకుంటారా లేకపోతే ఊరగాయ వేసుకొని తింటారా చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. ఇక్కడేమంటే ఆంటీ వాళ్ళందరూ చట్నీతో తింటారు, లేదా మోహన ఏమంటే ఇంకా ఊరగాయ వేసుకొని తింటుంది. నాకైతే టొమాటో కెచప్తో తినాలంటే చాలా ఇష్టము. మరి కారం ఎందుకు చేస్తున్నారు అని అనుకుంటున్నారు కదా, అదేమంటే ఇంకా కుమార్కి సునీల్ కోసం అనమాట. సో పొంగనాలు రెడీ అయిపోయి ఇంకా కారం ఎలా చేస్తుంది అనేది చూపిస్తాను పదండి. ఒక మిక్సీ జార్ తీసుకుంది, దెన్ దాంట్లో ఏమంటే ఒక బిగ్ ఆనియన్ ఇలా కట్ చేసుకొని వేసేసుకుంటా ఉంది. దెన్ ఇప్పుడు వచ్చి 2 టొమాటోస్ కట్ చేసేసుకొని ఇంకా ఇలా వేసేసుకుంది. దెన్ తెల్లగడ్డలు, ఎండుమిరపకాయలు, సాల్ట్ వేసేసుకొని ఇంకా గ్రైండ్ చేసేసుకోవాలి అంతే. మీరు ఎక్కువ కారం తింటే ఎక్కువ ఎండుమిరపకాయలు వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసేసుకోండి. సో గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇలా ఉంటుందన్నమాట. దీనికి ఏమంటే ఇంకా పోపు వేసుకోవాలి. సో ఒక పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని ఆవాలు వేసేసుకోవాలి, ఆవాలు బాగా వేగిపోతాయి కదా. దాని తర్వాత ఏమంటే ఉద్దిపప్పు వేసేసుకోవాలి, దెన్ దాని తర్వాత జీలకర్ర కూడా వేసేసుకోవాలి. కొంచెం బాగా ఫ్రై అయిపోతుంది కదా, దాని తర్వాత ఏమంటే కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపులో ఏమంటే కారం రుబ్బి పెట్టుకున్నాం కదా, సో ఆ కారం వేసేసుకోవాలి. లాస్ట్లో ఏమంటే సాల్ట్ ఒకసారి టేస్ట్ చేసుకొని వేసేసుకోండి, బాగా మిక్స్ చేసేసుకోండి. ఇంకా ఒక 2 మినిట్స్ స్టవ్ మీద పెట్టేసుకొని ఇంకా ఆఫ్ చేసేసేయడమే. ఈ కారం చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. దెన్ ఈవెంట్ అబ్బా అనుకుంటున్నారా, ముగ్గురాళ్ళండి. నేను ఏదో ఫెస్టివల్కి చూపించినప్పుడు మీకు ఒక వ్లాగ్లో ఈ ముగ్గురాలతో ముగ్గు వేశాం కదా, అప్పుడు మీరు అందరూ అడిగారు చాలామంది, అవి ఎక్కడ దొరుకుతాయి, ఆ కలర్స్ కలర్స్ ముగ్గురాలు ఎక్కడ దొరుకుతాయి అనేసి. సో ఈరోజు ఏమంటే ఆంటీ తీసుకొచ్చి పెట్టారు, ఇంకా నాకు మీరందరూ అడిగింది గుర్తుకు వచ్చింది, అందుకే మీ అందరికి ఒకసారి చూపిద్దాం అనేసి ఇంకా చూపిస్తున్నాను. ఈ ముగ్గురాలు ఏమంటే రైతు బజార్లో దొరుకుతాయి, అలా కాదు అంటే ఇంకా గాంధీ రోడ్ ఉంది కదా, అక్కడ పూల మార్కెట్ ఉంది కదా, సో అక్కడ కూడా దొరుకుతాయి. ఈ ముగ్గురాళ్ళతో ముగ్గు వేస్తే చాలా బాగా వస్తుంది, ట్రై చేయండి మీరు కూడా, అంటే మీకు ఒకవేళ తెలియకపోతే. ఏం చేస్తున్నావు, ఆరుకుంటున్నావా, పిన్ని కొడుతుందా, నా పౌడర్ చూడు. అయ్యయ్యో అయ్యయ్యో, పిన్ని ఫేవరెట్ పౌడర్ నన్ను అది. అయ్యో మోహనా, మోహనా చూడు అక్కడ హ్యాపీ ఏం చేస్తుందో, ఆడుకోకూడదు నా పౌడర్తో, కోల్డ్ అయిపోతుంది నీకు, అవన్నీ తీయద్దు. ఇంతకుముందు చాలామంది అడుగున్నారు ఈ హ్యాండ్ క్రీమ్ది రివ్యూ చేయమనేసి, సో చేద్దాం అనుకుంటూనే ఉన్నాను బట్ మర్చిపోతున్నాను. లాస్ట్ వ్లాగ్లో మళ్ళీ ఎవరో గుర్తు చేశారు, అందుకే ఈ వ్లాగ్లో ఎలాగైనా పెట్టేయాలి అనిపించింది, అందుకే మీకు చెప్తున్నాను దీని గురించి. ఇదేమంటే అరోమా థెరపీ స్కిన్ కేర్ ఎసెన్షియల్స్ బ్లాజమ్ కోచర్ అరోమా మ్యాజిక్ న్యూరిషింగ్ హ్యాండ్ క్రీమ్. ఇది వచ్చి ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అండి. ఈ క్రీమ్ అప్లై చేసుకుంటే హ్యాండ్స్ చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది, అది కాక చాలా టైం వరకు బాగుంటుంది అనమాట, మాయిశ్చరైజ్గా పెడుతుంది. దీని కాస్ట్ వచ్చి 175 రూపీస్, బట్ నేను పర్పుల్లో కొనుక్కున్నాను, అప్పుడు ఏదో ఆఫర్ ఉండింది, సో నాకు కొంచెం తక్కువే వచ్చింది, బట్ ఆ కాస్ట్ నాకు గుర్తులేదు. సో దీంట్లో ఏమంటే పారాబెన్ ఫ్రీ, టాక్సిక్ ఫ్రీ, ఆర్టిఫిషియల్ కలరింగ్ అండ్ ఫ్రాగ్రెన్సెస్ కూడా ఫ్రీ, అందుకే నాకు ఇది నచ్చింది. దీంట్లో బిగ్ సైజ్ కూడా ఉంటాయి అనుకుంటా, బట్ నేను 50 గ్రామ్స్ ప్రోడక్ట్ కొనుక్కున్నాను, ఎందుకంటే జస్ట్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతూ ఉండొచ్చు ఇలాంటివి అందుకనేసి. సో ఇంతే ఫ్రెండ్స్ దీని గురించి. ఏం చేస్తున్నాడు అన్న డెలివ బాబా, అప్పుడు డెలివ ఏం చేస్తున్నాడు,
అబ్బా వైట్ అండ్ బ్లాక్. ఢిల్లీ కళల్లో ఏముంది, ఢిల్లీ మనసు మనసు మంచిగా ఉండాలి, తెల్లగా ఉండాలి. తెలుస్తాం వైట్ షర్ట్ షర్ట్ వెనక మనసు ఉంటుంది. దెన్ ఇదేంటబ్బా అనుకున్నారా, సో ఆంటీ ఇక్కడ సాంబార్ పౌడర్ చేస్తున్నారు, మీ అందరు అడిగారు కదా అందుకే చేయమని చెప్పాను ఆంటీని. సో ఫస్ట్ ఏమంటే మిరియాలు జీలకర్ర ఇలా పాన్లో షాలో ఫ్రై చేసేసుకున్నారు, కొంచెం బాగా ఫ్రై చేసేసుకోవాలి. దెన్ ధనియాలు కూడా వేసుకున్నారు, అది కూడా ఫ్రై చేసేసుకున్నారు. ఇప్పుడు ఏమంటే కందిపప్పు ఇది, సో కందిపప్పు కూడా ఫ్రై చేసేసుకొని దాంట్లోనే వేసేసుకున్నారు. ఇప్పుడు ఏమంటే ఇది శనగపప్పు, వడపప్పు అంటారు కదా, సో ఆ పప్పు అన్నమాట, అది కూడా ఫ్రై చేసుకొని వేసేసుకోవాలి. దెన్ దీని తర్వాత ఏమంటే ఇంకా ఉద్దిపప్పు అంటారు కదా, ఉడద్ దాల్, సో అది కూడా వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుందండి, సో ఆ స్మెల్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోండి. దాని తర్వాత రైస్ కూడా వేసేసుకున్నారు, సో రైస్ కూడా మంచిగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. దెన్ రైస్ కూడా ఫ్రై చేసేసుకున్నారు కదా, సో ఇదంతా ఏమంటే ఒక ప్లేట్లో వేసేసుకోండి మీరు. ఆంటీ ఇక్కడ ఒక చాటలో వేసుకున్నారు, సో ప్లేట్లో వేసుకొని కొంచెం బాగా చల్లగా చేసుకోవాలి. దీని ఇలా వేడివేడిగా మనం మిక్సీలో వేసేసుకున్నామంటే దాంట్లో ఒక స్టీమ్ లాగా ఫామ్ అయిపోతుంది కదా, సో దానివల్ల ఏమంటే పౌడర్ ఎక్కువ రోజులు ఉండదు, పాడైపోతుంది. అందుకే కొంచెం బాగా చల్లగా చేసేసుకోండి ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత. ఇప్పుడేమంటే మెంతులు, యాక్చువల్గా మెంతులు వేయడం మర్చిపోయారు ఆంటీ, సో లాస్ట్లో ఇంకా మెంతులు కూడా ఇలా ఫ్రై చేసేసుకొని ఇంకా దాంట్లో వేసేసుకోవాలి. దెన్ ఇదంతా పక్కన పెట్టేసామంటే ఇంకా లాస్ట్ ఇంగ్రీడియంట్ ఏమంటే రెడ్ చిల్లీస్, ఇది చాలా ఇంపార్టెంట్, సో ఇది కొంచెం బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇవన్నీ, ఇవి చల్లగా అయిపోయిన తర్వాత దెన్ రెడ్ చిల్లీస్ కూడా కొంచెం చల్లగా అవుతాయి కదా, సో అదంతా ఏమంటే ఇంకా మిక్సీలో వేసుకొని ఇంకా ఇలా పౌడర్ చేసేసుకోవడమే. మీకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే సాల్ట్ యాడ్ చేసేసుకోండి, మేము ఇక్కడ సాల్ట్ ఏమి యాడ్ చేయట్లేదు. సో ఇదే అన్నమాట మా ఆంటీ చేసే సాంబార్ పొడి, మీరు చాలామంది అడుగుతున్నారు కదా ఎప్పటి నుండో, సో చూపిస్తాను చూపిస్తాను అంటున్నాను, సో దీనికి ఏమంటే ఇప్పుడు టైం వచ్చింది. దెన్ ఈ సాంబార్ పొడి ఏమంటే ఓన్లీ సాంబార్లోనే వేయరండి మా అత్తయ్య, ఇంకా చిక్కుడుకాయ కర్రీ, బీన్స్ కర్రీ, సో అలాంటి కర్రీస్ ఉంటాయి కదా దాంట్లో కూడా వేసేస్తూ ఉంటారు. దెన్ పౌడర్గా చేసుకున్న తర్వాత కొంచెంసేపు మళ్ళీ చల్లగా చేసేసుకోండి, దాని తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసేసుకోండి. సో సాంబార్ పౌడర్ రెడీ అయిపోయింది, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే ట్రై చేయండి. దెన్ ఈ వ్లాగ్ ఏమంటే ఇంకా ఎలక్షన్ డే రోజు అనమాట, పాపం మాస్టర్ తాతకి ఓట్ ఎలా వేయాలో తెలియదండి పాపం, అందుకే అనమాట ఇక నేను మోహన్ నా తాతకి ఎలా వేయాలి ఓట్ అనేది నేర్పిస్తున్నాము. దెన్ ఇంకా ఆ రోజు చాలా చాలా బిజీ అనమాట అందరము, ఇంకా నేను టీ పెట్టుకుని వచ్చేసాను. ఏంటప్పా 2 కప్సే అనుకుంటున్నారా నాకు మోహనాకి, సుదర్శన్ ఏమంటే ఆల్రెడీ ఓట్ వేయాలనేసి వెళ్ళిపోయి ఉన్నాడు కుమార్ సునీల్తో, అందుకే ఇంకా మేమిద్దరం టీ తాగుతున్నాం ఇక్కడ. యాక్చువల్గా పిల్లలు నిద్రపోయి లేసే లోపల వెళ్ళి మేమిద్దరం ఓట్ వేసేసి వచ్చేద్దాము అనుకున్నాము, ఇంకా వీళ్ళందరినీ లేపేసామంటే ఇంకా అక్కడ క్యూలో నుంచోడానికి చాలా కష్టం అయిపోతుంది కదా మెయిన్గా హ్యాపీతో, అందుకే అనమాట మార్నింగ్ రెడీ అయిపోయాము ఇంకా టీ తాగేసి బయలుదేరేద్దామనేసి. బట్ అంతా ఉల్టా అయిపోయింది, ఇక్కడ టెడ్డీ హ్యాపీ రూబీ లేసి కూర్చునేసారు, ఇంకా వాళ్ళకి ఇంకా బాత్ చేపించేసాము, సో అలా 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 లేట్ అయిపోయింది. ఇంకా నేనేమన్నానంటే మోహనాని నువ్వు ఫస్ట్ వెళ్ళి ఓట్ వేసేసి వచ్చేసాయి మోహన, ఇంటి దగ్గర ఉండు తర్వాత నేను వెళ్తాను అనేసి ఇంకా అలా డిసైడ్ అయ్యాము. మా అత్తయ్య ఉన్నారు కదా అనుకుంటున్నారు కదా, అయ్యో మా అత్తయ్య మా అందరికంటే ఫస్ట్ వెళ్ళిపోయి ఉన్నారు, చెప్పానుగా ఇంకా వీళ్ళు ముగ్గురు లేసేసారు ఇంకా మేము బాగా చెప్పించేసామనేసి. సో ఇంకా వీళ్ళు చూసారా ఫ్రెష్ అయిపోయి ఇంకా ఆడుకుంటా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు ఏమంటే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా, ఎవరైనా వస్తే ఊర్లోకి అనేసి వెయిట్ చేస్తున్నారు, మేము పంపించకుండా ఇంకా పెట్టుకొని ఉన్నాము. ఏమంటే ఇంకా ఎలక్షన్ డే కదా ఆ రోజు, ఇంకా అక్కడంతా గందరగోళంగా ఉంటుంది అందుకే పంపించలేదన్నమాట. ఊర్లోకి అంటున్నాను ఏంటబ్బా అనుకుంటున్నారా, మీ అందరికి తెలిసే ఉంటుంది కదా ఇంత ముందు చెప్పున్నాను మీకు నేను. ఊర్లోకి అంటే సుదర్శన్ వల్ల అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది అన్నమాట ఊర్లో, సో అక్కడికి వెళ్ళడానికి వీళ్ళు హారికాను అంటుంటాను కదా వాళ్ళ హౌస్.
మోహన్ ఏమంటే ఇంకా ఊళ్ళోకి వెళ్తా ఉంది ఓట్ వేయడానికి, ఏమంటే ఇంకా నేను పిల్లల్ని చూసుకుంటాను నువ్వు వెళ్ళేసి వచ్చేసరి మోహన అని చెప్పానమాట, అందుకే ఇంకా మోహన వెళ్తా ఉంది. మోహన్ ఏమంటే ఇంకా ఊళ్ళోకి వెళ్ళింది కదా, అక్కడ అనుని హారికని నా దగ్గర పంపించింది, నేను ఒకదాన్నే ఉంటాను ఇక్కడ అనేసి. ఏమంటే అక్కడ చాలా క్యూ ఉందంట, అందుకని మోహన పాపం క్యూలోనే ఉండిపోయింది అక్కడ. నేను ఆ రోజు ఇంకా మష్రూమ్ కర్రీ చేస్తున్నాను, మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఏమంటే పాన్ తీసుకున్నాను, దాంట్లో ఆయిల్ వేసేసుకున్నాను, దాని తర్వాత దాంట్లో లవంగము చెక్క ఇలాచీ వేసుకున్నాను, కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి దెన్ ఆనియన్ వేసేసుకున్నాను. మీన్వైల్ రైస్ కూడా చేసేస్తున్నాను. ఆ రోజు ఏమంటే ఇంకా మోహన ఊరికి వెళ్లాల్సి వచ్చింది, సో వాళ్ళు ఊరికి వెళ్ళింది మోహన. ఇంకా ఆంటీ ఏమంటే ఊళ్ళోనే ఉండిపోయారు, ఇంకా లంచ్ టైంకి ఇంకా అందరూ వస్తారు కదా, సో లంచ్ రెడీగా ఉండాలి కదా, అందుకు చేసేస్తున్నాను. దెన్ ఇక్కడ నేను టొమాటో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. యాక్చువల్గా ఏమంటే ఆంటీ మేము వచ్చినప్పుడే మష్రూమ్స్ తెస్తారనమాట, నాకు టెడ్డీకి చాలా ఇష్టం మష్రూమ్స్, 4 ప్యాకెట్స్ తెచ్చారు. యాక్చువల్గా అది నేను కొంచెం ఫ్రై లాగా చేసుకుందాం, చాలా ఎమ్మీగా ఉంటుంది అనుకున్నాను, బట్ కర్రీ లాగా చేస్తున్నాను, ఎందుకంటే ఇంకా అందరికీ సరిపోదు కదా ఫ్రై అంటే. ఇంకా ఫ్రై చేసానంటే మళ్ళీ దానికి ఇంకా ఏదో ఒకటి చేయాలి, మళ్ళీ ఇంకా అంత టైం లేదనమాట నాకు. యాప్ ఒకటితో తెలుసు కదా మీ అందరికీ, యాప్ ఎలా సతాయిస్తుందో, అందుకనే ఇంకా నేను ఓన్లీ ఇదే కర్రీ లాగా చేసేస్తున్నాను. టొమాటో బాగా కుక్ అయిపోతుంది కదా, దాని తర్వాత ఏమంటే ఇంక నేను మష్రూమ్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాను, సో అవన్నీ యాడ్ చేసేస్తున్నాను. నేను ఇక్కడ వంట చేస్తూ ఉన్నాను, లక్ష్మి బిట్టు కూడా వచ్చారు, బట్ నేను ఈ కర్రీ అంతా అయిపోయినాక వాళ్ళని చూపిస్తాను మీకు. లక్ష్మి బిట్టు అనగానే స్కిప్ చేసేసుకుంటా వెళ్ళిపోకండి ప్లీజ్, నా కర్రీ అంతా చూసేసి వెళ్ళండి. సో మష్రూమ్స్ అన్నీ వేసేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మీలో ఎంతమందికి మష్రూమ్స్ అంటే ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. యాక్చువల్గా ఆంటీ తెచ్చినప్పుడు మష్రూమ్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట, బట్ ఇంకా ఆ రోజు ఆల్రెడీ ఆంటీ పప్పు ఇంకా సంథింగ్ ఏదో చేసి పెట్టేస్తున్నారు, ఇంకా రేపు చేసుకుందాంలే అనుకున్నాము మర్చిపోయాము, ఇంకా నెక్స్ట్ డే చేసుకుంటున్నాం అన్నమాట మేము. దెన్ బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ లిట్ క్లోజ్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను, మళ్ళీ లిట్ క్లోజ్ చేసేసుకోండి. ఏమంటే మనం వాటర్ ఏమీ యాడ్ చేయడం అవసరం లేదు, ఇక్కడ నేను వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. యాక్చువల్గా మష్రూమ్స్ వేసాం కదా, దాని తర్వాత మూత పెట్టేసుకున్నాను, దాంట్లో ఉన్న వాటర్ అన్నమాట అది, ఆ వాటర్తోనే మష్రూమ్ బాగా కుక్ అయిపోతుంది. బట్ ఏంటో తెలియదు, నేను మష్రూమ్ కర్రీ ఎప్పుడు చేసినా తొందరగా ఉడికిపోతుంది మష్రూమ్, నేను బెంగళూరులో చేస్తూ ఉంటాను కదా అప్పుడు, బట్ ఈసారి ఏమంటే మష్రూమ్ ఉడకడానికి చాలా టైం పట్టింది, అర్థం కాలేదు ఎందుకో. సో కొంచెం బాగా కుక్ అయిపోయిన తర్వాత దీంట్లో నేను జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను, అంటే జీరా పౌడర్, సో దాంట్లో ఇంకా కొరియాండర్ పౌడర్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను 1 స్పూన్, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకున్నాను. కావాలంటే మీరు గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి, నేను ఆల్రెడీ వేస్తున్నాను కదా లవంగము చెక్క ఇలాచీ, సో మళ్ళీ వేయలేదన్నమాట. సో ఇవన్నీ వేసేసిన తర్వాత ఒక బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా మళ్ళీ మూత పెట్టేసుకోండి. దెన్ లాస్ట్లో ఏమంటే సాల్ట్ యాడ్ చేసుకోండి టేస్ట్ చూసిన తర్వాత, సో కొంచెం దగ్గర పడుతుంది కదా కర్రీ, ఇంకా అంతే అన్నమాట, ఆఫ్ చేసేసుకోండి. ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. సో ఈ కర్రీ ఓన్లీ రైస్లోనే కాదు, సంగటికి బాగుంటుంది, రోటీకి కూడా బాగుంటుంది, దోశకు కూడా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. నేను ఇంకా రైస్ చేశాను కాబట్టి ఇంకా రైస్కి ఈ కర్రీ నాకు సంగటి అంత పర్ఫెక్ట్గా చేయడం రాదు, అందుకే ఎక్కువగా చేయడం రాదు మెయిన్గా, అందుకే చేయలేదు. సో చూసారా ఫ్రెండ్స్, బిట్టు గారు వచ్చేసారని చెప్పాను కదా, సో బిట్టు చూసారా ఎలా ఉన్నాడు, హ్యాపీతో ఆడుకుంటున్నాడు. బిట్టుకి ఏమంటే లంచ్ టైం, అందుకే అన్నమాట లక్ష్మి లంచ్ తీసుకొచ్చి కూర్చునేసింది. చిట్టు బిట్టు బిడ బిడ ఓనన్నా కోపం వచ్చిందా? బిట్టు 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 హ్యాపీ చూసారా, హ్యాపీకి బిట్టు అంటే చాలా ఇష్టం అండి. పాపం బిట్టుని చూసారా ఎలా ఆడిపించుకుంటా ఉందో. బిట్టు
నన్న బిడ్డు 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 ఆపల్ చూడు లక్ష్మి కదా మార్నింగ్ ఇస్తా ఉన్నా. బిట్టుని ముద్దుగారం చేస్తా ఉంటే యాపీకి అస్సలు నచ్చడం లేదు. మెయిన్గా నేను ముద్దుగారం చేస్తే నచ్చడం లేదన్నమాట యాపీకి. యాపీ ఫేస్ చూసారా ఇక్కడ, ఏదో పెద్ద చాలా పెద్దది యాపీ, ఇంకా చిన్నపిల్లల్ని ఎత్తుకొని ఉంది అన్నట్టు ఫీల్ అయిపోతా ఉంది. యాక్చువల్గా ఈ ఎండల్కి బిట్టుకు పాపం కొంచెం ఫీవర్ వచ్చేసిందంట, అదే చెప్తా ఉంది లక్ష్మి అక్కడ. సరిగ్గా తినడం లేదంట పాపం, వామిటింగ్స్ కూడా అవుతున్నాయంట. బిట్టు పెద్ద అవుతా ఉంటే చాలా మారిపోతా ఉన్నాడు కదా, చిన్నప్పుడులాగా అస్సలు లేడు కదా, నాకెందుకు మారిపోతున్నాడు అనిపిస్తూ ఉంది. ఇచ్చింది ఆల్రెడీ లక్ష్మి, కాకి తగలకుండా చెయ్యి లక్ష్మి. అప్పు అత్త ఏది? అత్త అత్త నేమ్ ఏంటన్నా? అత్త నేమ్ నన్నా లక్ష్మీనన్నా? బిట్టువా? లక్ష్మి కారు తగులుతుంది స్లోగా. లక్ష్మీ అత్త అను అమ్మయ్యా. బిట్టు ఎక్కడ? బజ్జినసా? బిట్టు చూసారా ఫ్రెండ్స్, హ్యాపీగా బాగా నిద్రపోయి లేచేసాడనమాట. ఈ లోపల ఏమంటే లక్ష్మి హ్యాపీగా టెడ్డీ హ్యాపీ రూబీతో బాగా ఆడుకుంది. అంతే కదా, ఇంకా ఇంత ఏజ్ పిల్లలు ఉన్నారంటే ఇంకా వాళ్ళతోనే సరిపోతుంది, వాళ్ళు పడుకున్నప్పుడే మనకు కొంచెం టైం దొరుకుతుంది. అంతే అన్నమాట లక్ష్మికి కూడా. పాపం లక్ష్మి అస్సలు స్పెండ్ చేయలేకపోతా ఉంది మా అందరితో, బిట్టుగారితోనే సరిపోతా ఉంది. బిట్టుగాడి యాక్టివిటీస్ చూసారా, బుక్స్ చింపే అంతవరకు వచ్చిందనమాట. బిట్టుగాడిని లక్ష్మిని ఇక్కడే పెట్టేసుకోవచ్చు, బట్ ఇది ఏమంటే ఈవెన్ మంత్స్ అంట, ఆ టైంలో ఉండకూడదు కదా అమ్మ వాళ్ళ ఇంట్లో, అందుకే అనమాట ఇంకా బిట్టు లక్ష్మి ఉండకుండా వెళ్ళిపోతారు. అన్న రాస్బెర్రీ ఉందా? స్ట్రాబెర్రీ కాదన్న, రాస్బెర్రీ. రెడీ అవ్వదాకా డబ్బులు తీసుకురా. ఇంకేమున్నాయి? శృతి దిగంట. సో ఇప్పుడు ఏమంటే ఇంకా కుల్ఫీ టైం, లంచ్ అయిపోయింది. మీకు అక్కడ షూట్ చేయడం మర్చిపోయాను నేను, అందుకే అది పెట్టలేదు ఆ క్లిప్. సో లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ కుల్ఫీ ఆయన వచ్చేసాడు. ఐస్ క్రీమ్ అని పెట్టుకొని ఉంటాడు, బట్ అన్ని కుల్ఫీలే ఉంటాయన్నమాట ఆయన దగ్గర. దెన్ ఇక్కడ ఏమంటే మేము 3కి అట్లా మాకు సుదర్శన్ ఫోన్ చేశాడు, ఇప్పుడు వచ్చి ఓటేసేయండి బుజ్జు, ఎవరు లేరు జనాలు అనేసి. ఇంకా మేము ఆ టైంకి వెళ్ళేసి ఓటేసేసాము. సో ఆ క్లిప్ అన్నమాట ఇది. దెన్ మేము ఓటేసేసిన తర్వాత డైరెక్ట్గా ఇంటికి వెళ్ళలేదు, ఊర్లో చెప్పాను కదా సుదర్శన్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, హారిక వాళ్ళ ఇల్లు. సో అక్కడికి వెళ్ళాము. అక్కడ చూసారా టెడ్డీ హ్యాపీ రూబీ ఎలా చేస్తున్నారో. ఇందుకనమాట వీళ్ళు ముగ్గురికి ఇక్కడికి రావాలంటే అంత ఇష్టంగా ఉంటుంది. ఇక్కడ అసలు ఎవరు ఆపే వాళ్ళు ఉండరు అనమాట, ఎంత ఎంజాయ్ చేస్తారంటే అంత ఎంజాయ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్ నేను హ్యాపీకి డైపర్ వేసుకుని వచ్చాను. సో ఆ డైపర్ మీదే వీళ్ళు వాటర్ వేసుకొని ఆడుకుంటున్నారు, అది నిండిపోయిందనమాట. దాన్ని చూసి అందరు నవ్వుకోవడమే అక్కడ. దెన్ ఒక 1 అవర్ మేము అక్కడే ఉన్నాము. ఇంకా వీళ్ళు ఆడుకుంటా ఉంటే కొంతసేపు అక్కడే ఉండి ఇంకా అవ్వతో కొంతసేపు టైం స్పెండ్ చేసి వీళ్ళందరికీ డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఇంకా ఇంటికి వెళ్ళామన్నమాట. వీళ్ళని వీడియో తీస్తూ నేను ఇంకా అవ్వని వీడియో తీయడం మర్చిపోయాను, అందుకే మీకు అవ్వ ఫోటో ఇక్కడ పెడతాను. దెన్ ఇంటికి వచ్చేసిన తర్వాత నాకు లక్ష్మి కోసం టీ పెట్టాను. ఏంటబ్బా 2 కప్సే ఉన్నాయి అనుకుంటున్నారా? యాక్చువల్గా మోహన ఏమంటే వాళ్ళ ఊరికి వెళ్ళింది, దాని తర్వాత సుదర్శన్ ఏమంటే ఊర్లోనే ఉండిపోయాడు, అందుకే ఇంకా నాకు టీ ఇంకా లక్ష్మికి మాత్రమే. ఇంతలో ఏమంటే లక్ష్మికి మసాలా పూరి అడుగుండిందనమాట, అది ఆర్డర్ చేస్తున్నాను ఇక్కడ పక్కనే అనమాట షాప్ ఒకటి. సో వాళ్ళు మసాలా పూరి తీసుకొచ్చి ఇచ్చారు, ఇంకా టీకి ఇంకా మసాలా పూరి పెట్టుకొని తింటున్నాము.
మసాలా పూరీ, ఎగ్ చాట్ అతని దగ్గర చాలా టేస్టీగా ఉంటాయి. మాకు ఎప్పుడైనా ఇంట్లో ఇంకా ఏమీ లేవు అనిపించినప్పుడు ఇవి తెచ్చుకుంటా ఉంటాము. ఫీవర్ అంట పాప, ఒకరోజు కూడా మంచిగా ఉండడం లేదా? కొడతా ఉన్నాడు చూడండి ఆంటీని. ఓం బిట్టు కొడుతున్నావు? ఓ నన్న చిట్టి చిట్టు పుట్టి ఆంగుటి. ఒక అత్త వెళ్ళిపోతుంది, బాయ్ చెప్పు. సరే లక్ష్మి. దెన్ టీ తాగేసిన తర్వాత ఇంకా లక్ష్మి వాళ్ళు బయలుదేరిపోతున్నారు. ఏమంటే 6 తర్వాత ఉండకూడదు కదా, 6కి ముందే బయలుదేరిపోవాలి అందుకే అనమాట. బాయ్ బిట్టు. బాయ్ లక్ష్మి, ఫోన్ చేయి. దెన్ ఇక్కడ చూసారా, మోహన ఊరు నుండి వచ్చేసింది. సో టైర్డ్ అయిపోయిందనమాట, కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటా ఉంది. దెన్ ఇక్కడ ఏమంటే నా కోసం ఏదో తెచ్చింది, చూపిస్తాను మీకు కూడా. ఇంతకు ముందు కూడా చూపించున్నాను, చెప్పున్నాను మీకు. మోహన ఎప్పుడు కోడూరుకి వెళ్ళినా నా కోసం మైసూర్ పాక్ తెస్తుంది, దెన్ చెకోడీలు తెస్తుంది. సో ఈసారి కూడా సేమ్ అవే తెచ్చిందనమాట. తెలుసుగా మీ అందరికీ నాకు కోడూరు మైసూర్ పాక్ అంటే చాలా ఇష్టమని. పాప మోహనాకి యాక్చువల్గా ఓపికే లేదు, అయినా పాప నా కోసం అన్నీ తీసి ఇప్పి చూపిస్తూ ఉంది. నేను వీడియో తీయాలి అని చెప్పాను అందుకే. చెకోడీలు చూసారా చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట, అసలు నోట్లో అలా వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతున్నాయి, అంత ఫ్రెష్గా ఉన్నాయి, చాలా నచ్చింది నాకు. దెన్ ఇవి చూసారా, వాళ్ళ చెట్లో కాసాయంట, రామ సీతాఫలం అంటారు లేదా రామాఫలం కూడా అంటారు. సో అవన్నమాట నా కోసం కాదు, ఇది ఆంటీ కోసము, సుదర్శన్ కోసం అనమాట. వాళ్ళకి ఇష్టం అనమాట ఇవి అందుకే. దెన్ ఇక్కడ చూసారా, సుదర్శన్ వచ్చేసాడు. మార్నింగ్ వెళ్ళాడు చెప్పాను కదా ఓటేయడానికి, ఊర్లోనే ఉండిపోయాడు. అక్కడ హ్యాపీగా బాగా ఎంజాయ్ చేసి ఇంకా నైట్కి వచ్చాడనమాట ఇంటికి. సుదర్శన్ పాపం సన్నగా అయిపోయాడు కదా, మొహం పిక్కుపోయింది కదా. నేను లేను కదా అండి బెంగళూరులో, అందుకే అనమాట కొంచెం నా మీద దిగులు వచ్చేసినట్టు ఉంది సుదర్శన్కి. జస్ట్ నేను జోక్ చేస్తున్నాను అంతే, సుదర్శన్ నేను లేకపోతే హ్యాపీగా ఉంటాడనమాట. నాకే సుదర్శన్ లేడే అని బాధేస్తూ ఉంటుంది, సుదర్శన్ మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఏమంటే సుదర్శన్కి ఎందుకు హ్యాపీ అంటానంటే, నేను ఇక్కడ హ్యాపీగా ఉంటాను అనేసి నమ్మకం అనమాట సుదర్శన్కి, అందుకే హ్యాపీగా ఉంటాడు. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడికి నా వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ నా వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.